సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు విజయవాడ కమిషనరేట్ పరిధిలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు. అవసరమైతే అదనపు బలగాలను తీసుకొచ్చి శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూసుకుంటామని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామంటున్న విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలతో మా ప్రతినిధి సందీప్ కుమార్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతా ఉన్నాయి. అయితే మరి కమిషనరేట్ పరిధిలో ఎటువంటి బందోబస్తు ఈ సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాల కౌంటింగ్లో ఏర్పాటు చేయబోతున్నారు? శాంతి భద్రతల పట్ల ఎటువంటి చర్యలు విజయవాడ కమిషనరేట్ తీసుకోబోతున్నారో మనతో మాట్లాడటానికి విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు. వారి ద్వారా అనేక విషయాలను బందోబస్తు ఎటువంటి భద్రతా చర్యలను ఎన్ని టీమ్స్ని తీసుకుని వచ్చి ఈ యొక్క శాంతి భద్రతల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఎలాంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్దిసేపట్లో మన ముందున్నాయి? రేపటి దినం జరగబోతున్నటువంటి ఏర్పాటు చేశారు, ఎన్ని వలయాలను ఏర్పాటు చేశారు? ఇప్పటికే అనేక టీంలు వచ్చాయని చెప్పి నిన్న డీజీపీ గారు చెప్పడం జరిగింది. అయితే మీ వద్ద నుండి కమిషనరేట్ పరిధిలో ఎటువంటి భద్రతా చర్యలను చేపట్టబోతున్నారు? మనకి విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అదే ఆ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు రేపు పొద్దున ప్రారంభమవుతుంది. కాలేజీలో ప్రస్తుతం ఈవీఎంస్ అన్ని అక్కడ భద్రపరిచి ఉన్నారు, వాటిని సంబంధిత కౌంటింగ్ హాల్కి. ఈ కౌంటింగ్ ప్రక్రియ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాలు ఇవన్నీ కూడా చూసేది కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉంటుంది. అంటే ఆల్రెడీ సిఆర్పిఎఫ్ వచ్చింది మనకి, ఇవాళ ఇంకొక కంపెనీ కూడా వచ్చింది, రెండు కంపెనీల సిఆర్పిఎఫ్ ఫోర్స్తో స్ట్రాంగ్ రూమ్స్ లోపల ఉన్న భద్రత అంతా వాళ్లే చూస్తారు. తర్వాత రిటర్నింగ్ అధికారులు, వారి అభ్యర్థులు, వేరు పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లు, అట్లే అబ్జర్వర్స్, వాళ్ళ వరకే ఆ బిల్డింగ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత నేను చెప్పినట్టు రిటర్నింగ్ అధికారులు, వారి సిబ్బంది, తర్వాత అబ్జర్వర్స్ ఇంతవరకే ఉంటారు. అది మొదటి వలయం కింద చూసుకోవచ్చు సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు. అక్కడ నుంచి బిల్డింగ్ పోయి ఏపీఎస్పీ పర్యవేక్షణలో ఉంటుంది, స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ పర్యవేక్షణ ఉంటుంది. ఆ బయట కాంపౌండ్ వాళ్ళ బయట స్థానిక పోలీసులు పికెట్స్ వేసుకుని ఉంటాం, పెట్రోలింగ్ కంటిన్యూస్గా పెట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంటు, పార్కింగ్ ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కౌంటింగ్ ప్లేస్కి దగ్గరలో ఉంటే బందోబస్తు ఆ విధంగా ఉంటుంది. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ఏమి, వారి ఏజెంట్లు వారంతా కూడాను గంగూరు ఆ రోడ్లోంచి వెళ్ళి వెనక వైపు పార్కింగ్ ప్రదేశాలు ఐదు ఉన్నాయి, అక్కడ వివిధ రాజకీయ పార్టీల వారు, ఇండిపెండెంట్ వారు వాళ్ళంతా పెట్టుకోవచ్చు. మాకు చాలా సంతృప్తి ఉంది. అట్ ద సేమ్ టైం మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం రేపొద్దున జరగబోయేటువంటి లాస్ట్ కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఉంటుంది లాస్ట్ స్టేజ్ కౌంటింగ్ అయితేనేమి, ఆ తర్వాత జరగబోయేటువంటి కొద్ది రోజుల పాటు వాతావరణం కంట్రోల్ చేయడం అయితేనేమి, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇవి ఒక విధంగా చెప్పాలంటే చాలా మొత్తం ఫోర్సు సంఘటితంగా పనిచేసినందుకు చాలా సంతృప్తి ఇచ్చింది. ఫైనల్గా మీరు ఒన్ టీవీ ద్వారా ప్రజలకి ఎటువంటి భద్రతలు లో ప్రజలు ఉండాలనేది మీరు చెప్తా ఉన్నారు? అదే ఇప్పుడు కౌంటింగ్ విషయంలో కౌంటింగ్ సెంటర్ వరకు మాత్రం అభ్యర్థులు, వారికి అనుమతించేటువంటి ఏజెంట్లు తప్పించి మిగతా వాళ్ళు వెళ్ళొద్దు, వెళ్ళాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలకి ఏదో ఉద్రిక్తతలు కలిగించడం అయితేనేమి, ఉద్వేగానికి గురి కావటం కానీ, ఉత్కంఠ వరకు పర్ల ఉద్వేగాలు, తర్వాత ఉద్రిక్తలు వాటి వైపు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఏది అయినప్పటికీ నేను ఖచ్చితంగా చెప్పగలను, విజయవాడ పోలీసు లా అబైడింగ్ సిటిజన్స్కి ఎప్పుడు మేము సహకరిస్తాము, వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాము, తప్పు ఎక్కడ జరిగిందని మాత్రం వాటి పట్ల కఠినంగా ఉంటామని చెప్పి అందరూ తెలియజేసుకుంటాను. ఫైనల్గా సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఎలక్షన్లు అనగానే ఫస్ట్ ఐపీఎల్ బెట్టింగ్స్ అయింది. ఇప్పుడు ఎలక్షన్లో దాదాపుగా వేల లక్షల కోట్ల రూపాయల బెట్టింగ్లు కడతా ఉన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు మీరు ఆటి విషయమే తీసుకున్నటువంటి చర్యలు ఏమండి? ఇవి ఎక్కువ భాగం ఇప్పుడు మీరు చెప్తున్నారు వేల కోట్లు లక్షల కోట్లు అనేది ఎక్కువ మీడియా ద్వారానే వింటున్నాను, అది పేపర్ ద్వారా చదువుతున్నాను నేను, ఎలక్ట్రానిక్ మీడియా అయితే ప్రింట్ మీడియా. మా దృష్టికి అయితే ఇక్కడ అంత భారీగా జరిగినట్టుగా ఏమీ కనపడలేదు, మేము ఇంతవరకు విజయవాడ అనేది పట్టుకోలేదు. ఈ మధ్య కొన్ని పక్కపక్క జిల్లాలో అయితే అది ఆ బెట్టింగ్ అది మా దృష్టికి ఏమి రాలేదు, వచ్చినట్టయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరి చూసాం కదా, సార్వత్రిక ఎన్నికల యొక్క కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభించబడబోతుంది. అయితే విజయవాడ కమిషనరేట్ పరిధిలో అయితే పూర్తి స్థాయి బలగాలని, మూడు వలయాలను ఏర్పాటు చేసి
పూర్తి స్థాయి పర్యవేక్షణలో డీజీపీ గారి పర్యవేక్షణలో కమిషనర్ గారి పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా ప్రజలకు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఈసీ బృందాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ బృందాలను మొహరించడం జరిగింది. అలాగే సున్నితమైన ప్రదేశాల్లో కూడా మరి కట్టుదిట్టమైనటువంటి చర్యలతో బ్లూ కోట్ కానీ లేదంటే ఫ్లయింగ్ టీమ్స్ అలాంటి ఎలా అనేక రకాలైనటువంటి టీమ్స్ని ఏర్పాటు చేసి మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.